నెల్లూరు జిల్లా టీపీ గుడూరు మండలం నరుపూరు గ్రామంలో కామ్రేడ్ జక్క వెంకయ్య జయంతి సందర్భంగా జక్క వెంకయ్య స్మారక సిఐటియు కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు వారికి ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ జక్క వెంకయ్య సేవలను కొనియాడారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ఆటో కార్మికులు రోడ్ల మీద వాహనాలు పెట్టుకుని తీవ్ర ఇబ్బందులు గురవుతుంటే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పెద్ద మనసుతో వారికి స్థలాన్ని ఏర్పాటు చేయడం సంతోషమైన విషయమని తెలియజేశారు. నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఈ స్థలాన్ని వారు మాకు స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మన జక్క వెంకన్న గురించి ఆటో డ్రైవర్లు యజమానులు కార్యదర్శి గారి మొదట చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ సిద్ధాంతపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉన్నా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల అవసరాలు తీర్చడంలో మేమందరం సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు ఇది ఒక ఉదాహరణ, ఒక సంకేతం అని చెప్పి మీరు అందరికీ. ఎందుకంటే వాస్తవానికి ఈ జిల్లా రాష్ట్రంలోనే కమ్యూనిస్టుకి సంబంధించి కమ్యూనిజానికి సంబంధించి మహనీయుడు పుత్తలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తికి జన్మనిచ్చినటువంటి ప్రాంతం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, యోధాని యోధులు ఉద్దండులు ఏసి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో మంది పెద్దలు ఉన్నటువంటి దీనిలో పుత్తలపల్లి సుందరయ్య గారిని ప్రతినిత్యం ఏదైనా ఖరీదైన కార్లు అసెంబ్లీకి వెళ్తే సుందరయ్య గారి సైకిల్లో వచ్చేవాళ్ళు అని చెప్తారు. ఏదన్నా అసెంబ్లీలో డిబేట్లో మాట్లాడితే సుందరయ్య గారు ఈ విధంగా మాట్లాడేవాళ్ళు అని చెప్తారు. కాబట్టి ఒక వ్యక్తి సమాజంలో ఒక చెరగని ముద్ర వేసి తరాలు మారినా సరే ఇంకా స్మరించుకునేటువంటి స్థాయిలో ఉన్నాం. ఆ తర్వాత ఆ పరంపరను కొనసాగించినటువంటి వ్యక్తి జక్క వెంకయ్య గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అయితే ఆయన సుందరయ్య గారితో మాకు సంబంధాలు లేవు, మేము చాలా చిన్నపిల్లను, వెంకయ్య గారితో సంబంధాలు ఉండేది. ఆయన వయసు వృద్ధాప్యం పైన పడ్డ పార్టీ కోసం ఎంత నిబద్ధతతో పనిచేసేవాడు అని అంటే ఆయన చూసి ఈ తరం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన దగ్గరికి వెళ్లేవాళ్ళం. ఆయనను అనేక సందర్భాలలో జిల్లా జరిగేటువంటి సమీక్షా సమావేశాలకు ఆహ్వానించేవాళ్ళం. ఆయన విలువైనటువంటి సూచనలు సలహాలు పార్టీలకు అతీతంగా అందరూ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర సూచనలు సలహాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఈరోజు అదే పరంపరలో ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొదన్న రాష్ట్ర స్థాయిలో సిపిఎం పార్టీకి నేతృత్వం వహించడం అనేటువంటిది మనం అందరం గర్వించాల్సినటువంటి విషయం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది పార్టీలకు సంబంధం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. తప్పనిసరిగా అందరికీ అండగా నిలిచి ఏ ఒక్క వర్గానికి సంబంధించో పార్టీలు అనేటువంటివి కానీ ఎన్నికలు అప్పుడు ఉంటాయి, ఎవరు జెండా వాళ్ళకు ఉంటుంది, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధి అనేవాడి వాడికి అజెండా అభివృద్ధి అనేటువంటిది మనం గుర్తుంచుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ